భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు స్వస్యశ్రీచాంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాస కృష్ణపక్ష అమావాస్య ఆదివారం అమావాస్య మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు తెల్లవారుజాన వర్జం మూడు గంట ఇరవై ఏడు నిమిషాలను ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు నలభై రెండు సూర్యాస్తమయం ఆరు ఇరవై తొమ్మిది అమృత ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు సాయంత్రం ఆరు గంట రిపీట్ రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు అమావాస అవ్వడం వల్ల సిద్ధియోగం అయితే మధ్యాహ్నం పన్నెండు నాగవం మధ్యాహ్నం మూడు యాభై తొమ్మిది కిస్తుంకరణం తెల్లవారుజ నాలుగు ఇరవై ఐదు అలాగే పీపీ యజ్ఞం అంటే పితృయజ్ఞాలు చేసుకోవాలి ఈవేళ అమావాస్య ఆదివారం అంటే చాలా అమ్మవారికి విశేషం సూర్యనారాయణమూర్తి ఆరాధనకు విశేషం సూర్యుల్లో ఒక కిరణం అమా అనే కిరణం వస్తుందన్నమాట ఈరోజు అది పడుతుంది దానివల్ల చాలా విశేషం సూర్య ఆరాధన అమ్మవారిని ఆరాధించి విశేషమైన ఫలితాలు కలుగుతాయి అమావాస్య ఆదివారం విశేషమైనటువంటిది కాబట్టి సామాన్యమైన వ్యవహారాలకి అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య తొల వృషిక రాశి వారికి కూడా అంత అనుకూలంగా లేదు ధనసు మకర కుంభ మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు వ్యాసూపాయ విష్ణవే వసూర్మనసా సత్యం సమ్మాత్మా సంమి సమ అమోఘండరీకాక్షో వృషకర్మా వృషాకృతి వసుర్వూర్మన సత్య సమాత్మా సంమి సమ అమో పుండరీకాక్షో వృషకర్మ వృషాతి పది నామాలు శ్రీహరి విందులో ఉన్నాయని చెప్పారు వసు సమస్త వసవే నామహ సమస్త భూతాలయందుడు వసించి ఉండేటువంటి వాడు అంతా ఉన్నటువంటి వాడు కనుక శ్రీహరి వసు అని పిలిచారు వాసాంసి జీర్ణాని అని వాసాంసి అన్నారు వసించినట్టు అష్టవసువుల్లో నేను పావకుడును అని పరమాత్మే చెప్పారు వాయువు అంతటా వ్యాప్తించినట్లుగా నేను అన్ని భూతాలయందు కూడా వ్యాప్తించి ఉన్నవాడను కనుక వసు అన్నారు స్వామిని కాబట్టి వసు శబ్దానికి వసవే నమ అనే అర్థం చాలా ఉంది అని మన విష్ణుశాస్త్ర చెప్పబడింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి